నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. పిఠాపురంలో ఓట్ల లెక్క కాకుండా 10,000 లెక్కన ఓట్లు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అలాగే ఇది అంటే కొన్ని రెండు పార్టీలు మాత్రమే ఓట్లు లెక్కన ఇస్తున్నారు, మిగతా వాళ్ళు 10,000 లెక్కన అనేది లెక్క చేస్తున్నారని చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇంకా ఎన్నికలకు 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఇంకా ఇదే ఇది ప్రలోభాల పర్వం. అటు క్యాష్, తర్వాత మద్యం, తర్వాత ఇంకా తాయిలాలు పంచిపెడుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలవడానికి వీల్లేదు, అందుకోసం 300 కోట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ డంప్ చేస్తున్నాడని పవన్ కళ్యాణే అంటున్నాడు. ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, చివరికి ముద్రగడ కుటుంబంలోనే అది చీలిక రావడం, ఆయన కూతురే ఆయన పైన తిరగబడి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించడం మనం చూసాం. ఇప్పుడు పిఠాపురంలో ఓటుకు 10,000 అంటే, నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూశారు, ఏంటి ఓటుకి 5,000 ఇస్తున్నారండి అంటే, 100,000 ఇచ్చిన కుటుంబానికి 100,000 ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు అని స్పష్టంగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ మ్యాండేట్ కోరుతున్నారు. తను ఏం చేశాడు, తను ఏమి చేస్తానని చెప్పాడు, ఇప్పుడు ఏం చేశాడు అని ప్రజలు ఇవాళ ప్రోగ్రెస్ షీట్ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రసంగాల్లో ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు. అది ఒక రకంగా బూమ్రాంగ్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అన్న ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత ధీమా లేకపోతే మాకు అసలు ఓట్ల వర్షం అని వైసీపీ నాయకులు, అదొక పెద్ద కాంప్లిమెంట్గా. ఇంతకుముందు ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఆ కామెంట్ చేయలేదు, ఎంత దమ్ము ధైర్యము ఉంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అడుగుతాడు. వాళ్ళనేది ఏంటి, ఏ ఇంట్లో మంచి జరిగిందని నీకు ఓటేస్తారు. ప్రతి ఇంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితులున్న పరిస్థితుల్లో ఇవాళ పథకాలన్నీ రద్దు చేశారు, 130 పైగా స్కీములు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అన్నా క్యాంటీన్లు మూసేశారు, విదేశీ విద్య ఎత్తేశారు, మొత్తం ఆ రంజాన్ తోఫా కానీ లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ పండగ కానుకలన్నీ రద్దు చేశాడు, ఫుడ్ బాస్కెట్ ఎత్తేశాడు. ఇలా రద్దు చేసిన స్కీముల లిస్టు చదువుతున్నారు ఎవరు, తెలుగుదేశం జనసేన. జగన్మోహన్ రెడ్డి ఏమో తను నొక్కిన బటన్ల గురించి చెప్తున్నాడు, నేను 130 బటన్లు నొక్కాను, మీరు వచ్చి కనీసం 2 బటన్లు నొక్కండి అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు పైన ఏ అవినీతి ఆరోపణలు అయితే చేశాడో ఆ అవినీతి రహిత పరిపాలన అందించాడా? అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు, చంద్రబాబుని శాండ్ మాఫియా అన్నారు, తెలుగుదేశం నాయకులంతా ఇసుకలో దోపిడీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక దోపిడీ చేయలేదా? ఇసుక ఏ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దోపిడీకి గురవుతుందో సుప్రీంకోర్టే కన్నెర్ర చేసింది. ఇక్కడ కలెక్టర్ల మీద తీవ్రమైన అక్షంతలు వేసింది. దగ్గర దగ్గర 600 పైగా రీచ్లలో ఏ విధంగా తవ్వేస్తున్నారు, ఎలా మరి పొరుగు రాష్ట్రాలకి ఇసుక రవాణా చేస్తున్నారు, అటు తెలంగాణ, ఇటు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇసుక అదో పెద్ద స్కామ్. 40,000 కోట్ల విలువైన దోపిడీ ఇసుకలో జరిగిందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సుప్రీంకోర్టుకే పంపింది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, ప్రధానమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు. అదే కాదు, ఇప్పుడు మద్య నిషేధం చేస్తానన్నాడు, కానీ మద్యం ఏరులై పారిస్తుంటే కాకుండా చీప్ లిక్కర్ జేబ్ బ్రాండ్ అనేది ఏదో మద్యం తీసుకొచ్చాడు. అసలు డిస్టిలరీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు స్వాధీనం చేసుకుని బూమ్ బూమ్ అని ఏదో ప్రెసిడెంట్ మెడల్ అని 3 క్యాపిటల్స్ అని ఇలా చీప్ లిక్కర్ ఎలా తయారు చేసి అక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. 25% మంది లివర్ దెబ్బతిందంటా, దాని మీద ఒక పిటిషన్ పంపారు, ఏది అదొక 40,000 కోట్ల స్కామ్ అన్నారు. ఏది లిక్కర్ మాఫియా 125,000 కోట్ల మద్యం అమ్మడం మరి జగన్మోహన్ రెడ్డి చేసిన మద్య నిషేధమా?
ఇలా ఇవాళ ఏం చేస్తున్నారు, గోవా మద్యం అంట. ఎక్కడెక్కడి నుంచో గోవా నుంచి మద్యం ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని తాగబోపిస్తుంటే వాళ్ళేమో ఏ బ్రాండ్లు వద్దు, గోవా మద్యం వద్దు అని చెప్పేమో వాళ్ళు తిరగొడుతున్నారు. ఇప్పుడు మద్య నిషేధం చేస్తానన్న మనిషి ఇలా మద్యం ఏరులై పారించినందుకు మరి ఓట్లేస్తారా? ఒకవైపేమో శాండ్ మాఫియా, మరోవైపేమో లిక్కర్ మాఫియా, తర్వాత ఇక ల్యాండ్ శాండ్ మాఫియాలు, రెడ్ శాండల్ మాఫియా, ఇలా మాఫియా రాజుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని చేశాడని అంటోంది ఎవరు? ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా వీళ్ళందరి ప్రచారంలో ఈ మాఫియా రాజ్ మీకు కావాలని అడుగుతుంటే మరి ప్రజల్లో ఇవే ఆరోపణలు మీరు చంద్రబాబు మీద చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం మీద చేశారు, ఒక ఛాన్స్ అడిగారు, మీరు ఒక ఛాన్స్ అడిగినందుకు ఇచ్చారు, ఇచ్చినందుకు అవినీతి రహిత పాలన అందించారా? ఒక్కొక్క మంత్రి ఇవాళ వేల కోట్లు దోపిడీ చేశారని, ఒక మంత్రి పెద్దిరెడ్డే 35,000 కోట్ల దోపిడీ చేశారు, ఒకప్పుడు ఆయన మోటార్ సైకిల్కి గతిలేని ఆయన 35,000 కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని వైసీపీ నాయకులే నిలదీశారు. అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం, అతనికే పెద్దిరెడ్డి ఎంపీ టికెట్ ఇస్తే అతనే పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టాడు. రామచంద్ర యాదవ్ దానిపైన ఒక పెద్ద పిటిషన్ పంపాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగారు. అంటే మంత్రి పెద్దిరెడ్డి 35,000 కోట్ల అవినీతి అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మంత్రుల మీద ఆరోపణలు చేసి ఆయన మంత్రులు ఏమన్నా నీతి నిజాయితీలతో పనిచేశారా? ఇలా ఇప్పుడు ఇక ఈ ఓట్లు కొనుగోళ్ళకి తెగబడ్డారు. ప్రతి నియోజకవర్గంలో ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్లు అప్పుడే డంప్ చేశారని, దగ్గర దగ్గర 15,000 కోట్లతో ఓట్లు కొంటున్నారని మీరు అన్నదే ఏది, ఓటుకి 3,000, ఓటుకి 5,000, ఓటుకి 10,000 దాకా వెళుతుందంటే తీసుకుంటారు. వీళ్ళు ఎంత ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు, కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటేస్తారు. షర్మిల కూడా అదే చెప్తుంది, ఏమని జగన్మోహన్ రెడ్డి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు ఆస్తిలో ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు, ఇవాళ నేను తిరగబడ్డాను మా అన్న మీద, కాబట్టి ఇప్పుడు ఆయన ఆ డబ్బు అంతా మీకు వదులుతున్నాడు, మీరు ఆయన ఎంత డబ్బు ఇస్తే అంత తీసుకోండి, అది ఆయన డబ్బేం కాదు నా డబ్బు, నాకు ఇవ్వాల్సిన వాటా, నన్ను ఇలా రోడ్ల పాలు చేశాడు అంటూ ఎవరు చెప్తున్నారు? సొంత చెల్లి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో వ్యతిరేకత, ఆయన కుటుంబంలో వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని ఎవరు చెప్తున్నారు? కుటుంబ సభ్యులే చెప్తున్నారు. సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డిని హంతక పార్టీ అని, నా తండ్రి రక్తంతో తడిసిన పునాదులపైన నిర్మించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ సునీత ప్రచారం చేస్తోంది. హంతకుడికి టికెట్ ఇచ్చారు అని అవినాష్ రెడ్డిని ఓడించమని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన ఓటుకు 5,000 కాదు 10,000 కాదు, కుటుంబానికి 100,000 ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నాడంటే అది అతనిలో ఉన్నటువంటి ధీమ. అంతగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పార్టీ పైన వ్యతిరేకత ఉందన్నమాట. ఇప్పుడు చిరంజీవి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారని చెప్పేసి వింటున్నారు. చిరంజీవి ఇవాళ నిన్న పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. అవును, పద్మవిభూషణ్ చిరంజీవి అవార్డు అందుకున్న సందర్భంగా చంద్రబాబు అందరూ కూడా గ్రీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, ఏది ఒక 4 డేస్ బ్యాక్, చిరంజీవి ఏమని, మా కుటుంబంలో ఆఖరి వాడైనా సమాజాన్ని సేవ చేయడంలో ముందుంటాడు, 1 నా తమ్ముడు, నా తమ్ముడికి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి ఇవాళ ఎవరైనా సరే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మౌనంగా ఉండే మేధావుల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ కౌలు రైతులకి తన సొంత సంపాదన ఇంత ఇచ్చాడు, జవాన్లకి తన సొంత కష్టార్జితం ఇంత ఇచ్చాడు, మత్స్యకారులకి ఇంత ఇచ్చాడు, ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో తను సంపాదించినటువంటి సంపద అంతా పంచిపెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురం ఎమ్మెల్యే అయి రేపొద్దున అసెంబ్లీలో అతని గొంతు గనక వినిపిస్తే, అధికారం కూడా పవన్ కళ్యాణ్కి గనక జోడిస్తే, జత అయితే అతను ఇంకెంత సేవలు అందిస్తాడో, కాబట్టి తన తమ్ముడికి ఓటేయమని కూడా పిలిపించాడు చిరంజీవి. అంతేకాదు పవన్ కళ్యాణ్ అన్న కొడుకులంతా ఇవాళ అక్కడ తిరుగుతున్నారు. అల్లు అర్జున్ కూడా నిన్న
ఆ సందేశం ఇచ్చాడు. ఏది? పవన్ కళ్యాణ్ని గెలిపించాలా, అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంటూ జనసేన అభ్యర్థులందరినీ గెలిపించమన్న దీంట్లో చంద్రబాబు చిరంజీవి భేటీ పిఠాపురంలో రేపొద్దున రోడ్ షో. పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిగా అక్కడ రోడ్ షోకి అనుమతులు ఇవ్వని పరిస్థితి. అక్కడ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ముందు పర్మిషన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో ఉంది కాబట్టి శాంతి భద్రతల రీత్యా పవన్ కళ్యాణ్ రోడ్ షోకి అనుమతించలేదని అక్కడ డిఎస్పి చెప్పిన సమాధానం, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ముందు ఇవాళ ఒక పెద్ద సమస్య కూర్చుంది. రేపొద్దున పవన్ కళ్యాణ్కి అనుమతి ఇవ్వాలా, ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వాలా, పిఠాపురంలో శాంతి భద్రతలు, కాకినాడలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఇప్పుడు చిరంజీవి చంద్రబాబు భేటీ, రేపటి రోడ్ షోలో పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా పాల్గొంటాడా? ఇప్పటికే నాగబాబు కానీ నాగబాబు కొడుకులు కానీ చిరంజీవి మేనళ్ళు కానీ అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆయన అంత అక్కడ కుట్రలు చేస్తే పవన్ కళ్యాణ్కి అంత మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. చెరపకురా చెడేవు, మనం ఒకళ్ళు చెడగొట్టాలని చూస్తే మనం చెడిపోతామన్నమాట. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎత్తుతాడు. ఏది 5 ఏళ్లకు ఒక పెళ్ళాన్ని మార్చాడు అంటాడు. పదే పదే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ పవన్ కళ్యాణ్ పైన కక్ష కట్టినట్టుగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమికి, జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆ రోజు ములాఖత్కి వెళ్ళి చంద్రబాబుని జైల్లో కలిసి పొత్తు గనక ప్రకటించకుండా ఉండుంటే ఇవాళ వైసీపీ ఇంత డోల్డ్రమ్స్లో పడేది కాదు. బీజేపీని కూడా ఈ పొత్తులోకి తీసుకురావడం వెనుక ప్రధాన కీలక భూమిక పవన్ కళ్యాణే. ఇవాళ ఒకవైపు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు, మరోవైపు బీజేపీని కూడా అలయన్స్లో తెచ్చాడు. వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణే. కాబట్టి అతన్ని టార్గెట్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు కుతంత్రాలు పాల్పడుతున్నట్టుగా కనపడుతోంది. ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించడం కూడా అందులో భాగమే. ఇంతగా ఎంత కుట్రలు చేస్తే, కుతంత్రాలు చేస్తే పవన్ కళ్యాణ్ అంత బలోపేతం అవుతాడు. ప్రజలు అతని వైపు టోటల్గా పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.